నాలుగు మాటల్లో ముగించేస్తారు. సినిమా బాగు చేస్తుంది చెడు చేస్తుంది అనుకునే వాళ్లకు సమాధానం ఎలా నిర్ణయించుకుంటే అలా జరుగుతుందని ఆలోచించుకుంటే దానికి సమాధానం అక్కినేని నాగేశ్వరరావు. చదువు సంఖ్యలు లేని నేను, తినడానికి పూర్తిగా ఆహారం లేని నేను, నమస్కారం పెట్టడానికి తెలియని నేను ఈ సినిమా ప్రపంచంలో ప్రవేశించి అనేకమైన అద్భుతమైన వేషాలు వేసి నేను ఒక మనిషిని మంచి చెడ్డ తెలుసుకుని బాగుపడడానికి ప్రయత్నించిన వాళ్ళల్లో ఒకటి. అందుచేత సినిమా ఎంత బాగా బాగు చేస్తుందో, అయితే నేను నటించిన ఒక అర్థాంగి, ఒక ఆడకూతురు అసమర్థుడైన వాణ్ణి ఎంత సమర్థుడుగా తయారు చేయగలుగుతుందో చూపించే చిత్రం అర్థాంగి. ప్రేమ ఎంత అద్భుతమైన శక్తి ఉందో అందులో. ప్రేమకు బిడ్డలు కనడానికి కాదు, విశాలమైన ఈ ప్రపంచాన్ని కూడా మనం ప్రేమించవచ్చు అని తెలియజెప్పడానికి మోగ మనసులుంది. అలాగే మెరమెచ్చునకు లొంగిపోయి నువ్వు పనికి రాకుండా పోతావు, నీకు ఆఖరికి తినడానికి కూడా ఉండదని చెప్పడానికి ధర్మత తప్పించింది. ఒక్క నిర్ణయం తీసుకోవడంలో తప్పు చేస్తే నీ జీవితం ఎంత సర్వనాశనం అవుతుందో, నువ్వెంత నీ మనసు ఎంత క్షోభ పడుతుందో చెప్పడానికి ఒక్క దేవదాసు ఉంది. నువ్వెంత నిష్ఠాకనిష్ఠుడవైనా ఒక్క నిమిషం చపల చిత్తం నీలో ఏర్పడితే ఎంత అతపాతాడానికి నువ్వు తొక్కబడతావో ఒక్క విప్రనారాయణ చెబుతుంది. ఇలా సునిశ్చితమైన భావాలు, అలాగే ఒక పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసే ఒక కళ్యాణ్ లాంటి హీరో ప్రేమనగర్లో వాడి మనసు ఎంత క్షోభపడుతుందో, మనసుగా దీంతే మనసు మనసున్న మనిషికి సుఖము లేదంతే అని ఎంత బాధపడతాడో అది ఒక గుణపాఠం. ఇట్ ఇస్ ఎ PhD ఫోర్ మీ. అలాగే ప్రేమాభిషేకం, తను ప్రేమించిన అమ్మాయి తను చనిపోతే విధవ అవుతుంది పెళ్లి చేసుకుంటే, అందుచేత తను విధవ కాకుండా ఉండాలి, ఆమె బాగుండాలనే ప్రేమకు మరో కోణంగా చూపించిన ప్రేమాభిషేకం చెబుతుంది. సీతారామయ్య గారి మనవరాలు మన తాత, మన ముత్తాత, మన తండ్రి, మన మేనమామ ఎలా ఉంటారో, వాళ్లలో సూక్ష్మగ్రాహ్యమైన విషయాలు ఎలా ఉంటాయో తెలియజెబుతుంది సీతారామయ్య గారి మనవరాలు. నా 65 ఏళ్ల ఈ శని చరిత్రలో అనేక PhDలు ఉన్నాయి. నేను చదువుకోపోయినా ఈ సినిమా ఇండస్ట్రీ నాకు PhDలు చాలా ఇచ్చింది, నేను కృతజ్ఞుడు. ఎందుకు పనికిరాని వాణ్ణి అన్ని విధాలా పనికొచ్చే విధంగా తయారు చేసిన ఇండస్ట్రీకి మరొకసారి కృతజ్ఞతలు చెబుతూ, అనేక మంది నా ముందు వెళ్లిన అనేక మంది అంతే అనేక రకాలుగా కృషి చేసి వెళ్లిపోయిన నిర్మాతలకు, సాంకేతిక నిపుణులకు, దర్శకులకు, సంగీత మిత్రులకు, వీరందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఒక్కటి చెప్పాలనింది. క్రమశిక్షణ అంటే ఈ సినిమా ఇండస్ట్రీకి ఎవరేమనుకున్నా నేర్పింది నేను నా బ్రదర్ రామారావు. నేను 254 పిక్చర్లో పనిచేస్తే ఎక్కువ పిక్చర్లు అంజనీదేవి గారు, తర్వాత సావిత్రి గారు, దాదాపు 82-83 హీరోయిన్స్తో నేను పనిచేస్తే ఈ ఇద్దరి తర్వాత నేను ఎక్కువ పిక్చర్లు పనిచేసింది. ఈ సినిమా ఇండస్ట్రీలో పోట్లాట్లుంటాయి, ఇర్షద్వేషాలుంటాయి, అహాలుంటాయి అని తెలియజెప్పడా కాదు ఉండవు అని తెలియజెప్పడానికి ప్రూవ్ చేసిన మేమిద్దరం 15 పిక్చర్లో పనిచేసాం. అంచేత ఇటువంటి చక్కటి సమయంలో తెలుగు జాతికి తెలుగుతనం ఏమిటో నిరూపించిన నా మిత్రుడు, నెగటివ్ క్యారెక్టర్స్ కూడా పాజిటివ్ క్యారెక్టర్స్ గా మలిచి పేరు సంపాదించిన వాడు, హీరోకి సింపతీస్ ఉంటాయి కానీ ఈ సంపాదించిన నా మిత్రుడు, నా బ్రదర్
ఈ సమయంలో లేకపోవడం నాకు లోటుగా ఉందని చెప్పాలని అనిపిస్తుంది. ఆయన ఎక్కడున్నా ఆయన పేరు ముందే చూపించారు. ఎక్కడున్నా నారాయణ రెడ్డి గారు అన్నారు, నీడలాగా నీ వెంటబడేదే నిత్యమైన కీర్తి, మృత్యు బాహువుల కందలేనిదే నిత్యమైన కీర్తి, రొచ్చు ఊబిలో ఉబికొచ్చేదే సత్యమైన కీర్తి, చిచ్చు అంచుపై నడిచొచ్చేదే మచ్చలేని కీర్తి అని మిత్రుడు నారాయణ రెడ్డి గారు అన్నారు. అది రామారావు గారికి చెందుతుంది, ఇంకా ఎంతో మందికి చెందుతుంది. అటువంటి మిత్రుడిని కూడా తలుచుకుంటూ మరొక్కసారి నన్ను సన్మానించిన మదర్ ఇండస్ట్రీ మదర్ కంట్రీ అంటాం కానీ ఫాదర్ కంట్రీ ఫాదర్ ఇండస్ట్రీ అనం. ఈ మదర్ కంట్రీ నాకు ఇంత ఇచ్చినందుకు, నన్ను ఒక మనిషిని చేసినందుకు మరొకసారి కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీ డివిఎస్ రాజు గారు మాట్లాడతారు.